నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి వారం అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు చాలా బాగున్నాయి వ్యవసాయ సంబంధమైన విషయాల్లో అనుబంధ ఉత్పత్తుల్లో వీటితో మీరు చేసిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అంతతో మాత్రంగా ఉన్నాయి చెప్పుకోవడానికి పెద్ద స్థాయిలో ఉంటుంది కానీ చేతల్లోకి వచ్చినప్పటికీ లాభం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది విజుల్ లెస్ అధికారుల వల్ల కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వల్ల లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడాను గణితం సరిగ్గా చూసుకోవటం లెక్కల పుస్తకాలు జాగ్రత్తగా చూసుకోవటం అన్ని విషయాల్లో కూడాను ఈ వారం జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు వాళ్ళ పురోగతి సంబంధ విషయాల్లో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎంతగానో ఎదిగిపోతున్నారని బాగా సంపాదిస్తున్నారని ఎదుటి వాళ్ళు సాయం చేయదని బంధువుల్లో ఒక ఆరోపణ వచ్చేటువంటి అవకాశం ఉంది మీకున్న ఇబ్బందులు మీకున్నటువంటి బాధ్యతలు వాళ్ళకి తెలియవు అందుకని ఆ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది నలుగురు నాలుగు రకాలుగా ఎక్కువగా మాట్లాడుకోవటం విమర్శించడం అనేది ఏదైతే ఉందో అది మీకు చెప్పనటువంటి ఇబ్బందిగా మారుతుంది దానివల్ల వచ్చిన నష్టం లేదు కానీ ఎందుకు మనం ఇలా నలుగురు నోళ్ళలో పడుతున్నాం మనం ఏమి చేయకపోయినా మనం ఎవరిని ఏమి అనకపోయినా ఇలా అందరూ మన ఎందుకని మాట్లాడుకుంటున్నారు అనేటువంటి బాధ మనసు కలుగుతుంది ఏది అయినప్పుడు కూడా సమాజం యొక్క పోకడా విధంగా ఉన్నప్పుడు మనం కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీలైనంత లో ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేస్తారు అదేవిధంగా శుగ్ర నిర్మాణం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో కళ ఏదైతే ఉందో అది నిజమవుతుంది ఈ శుగ్ర నిర్మాణం ఈ పాటికే ఉన్న వాళ్ళకి వేరే రకమైన స్థిరాస్తు కొనుగోలు చేసేటువంటి అవకాశం వస్తుంది కొన్ని సందర్భాల్లో మంచి స్థిరాస్తులు తక్కువ ధరకు వచ్చినా కానీ కొన్ని కారణాల వల్ల కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ రెండు ఆంక్షలు కానివ్వండి కొన్ని సెంటిమెంట్స్ కానివ్వండి ఇతరుల యొక్క అభిప్రాయాలు కానివ్వండి వీటన్నిటి దృష్ట్యా విలువైన ఆస్తుల్ని చూస్తూ చూస్తూ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాటిని కొనుగోలు చేస్తే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉంటుందని మీకు తెలుసు అయినా కొనలేనటువంటి పరిస్థితి వస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకు ఉద్యోగం దొరికే పరిస్థితి ఈ వారం చాలా స్పష్టంగానే ఉంది వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో దానికోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సానుకూలపడతాయి భగవంతుడు దగ్గరుండి ఆశీర్వదించినట్టుగా అనుగ్రహం చూపించినట్టుగా ఈ వారం కొన్ని సంఘటనలు జరుగుతాయి మీ ప్రయత్నం లేకుండానే మీ ప్రమేయం లేకుండానే కొన్ని మంచి విషయాలు వాటంత అవే ముడిపడతాయి ప్రతి కోణంలో కూడాను చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీరు కొంతమంది వ్యక్తులను నమ్మి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు ఆ బాధితులు వాళ్ళకి అప్పగించడం వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోవటం వల్ల మీకు చట్టపేరు వచ్చేటువంటి అవకాశం ఉంది పై అధికారుల దగ్గర నుంచి మాట వచ్చే పరిస్థితి మెమో వచ్చే పరిస్థితి సూచిస్తుంది కనుక ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి స్నేహితులకి నమ్మిన వాళ్ళని చెప్పడమని వాళ్ళకి అప్పచెప్పద్దు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి మీరే ఆ కార్యక్రమాల్ని చేసుకోవటం అనేది మంచిది చిన్న చిన్న విషయాలకు బతకిస్తే పెద్ద మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం మంచిది అదేవిధంగా ఈతలకు వెళ్ళటం పిక్నిక్కి వెళ్ళటం స్విమ్మింగ్ చేయటం ఏమాత్రం మంచిది కాదు చాలా జాగ్రత్తగా ఉండే వారం అంతేకాకుండా టూ వీలర్ వెహికల్ నడిపే వాళ్ళు కూడాను ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఏది అయినప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది ఈ వారం అంటే ఇప్పుడు చెప్పానని కాదు ఎప్పుడైనా టూ వీలర్ నడుపుతున్నా కానీ స్లోగా వెళ్ళటం దానికి అవసరమైన పద్ధతులు పాటించడం ఇక ఈతలు అంటారా పొరపాటు ఈతలకు మాత్రం ఈ సంవత్సరం వెళ్ళద్దు వచ్చే సంవత్సరం ఏ విలువైన సంవత్సరంలో కూడా వెళ్ళద్దు ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను ఈ ఈతల వల్ల అనేక మంది ప్రాణాలు పోతాయి విద్యార్థులారా మీకు నమస్కరిస్తున్నాను దయచేసి నా మాట వినండి అని పోయి సంవత్సరం పంచాంగ పట్టణంలో చెప్పా ఇప్పుడు టీవీ చూస్తుంటే రోజు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఈతలకి వెళ్ళటం చనిపోవటం అనేది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం ఎందుకంటే గ్రాగతులు పాలైనప్పుడు ఓ శాస్త్రకారుడిగా సూచన చేసినప్పుడు పాటించడం అనేది మీకే మంచిది అంతేకాకుండా ప్రతిరోజు కూడాను య్రభస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి మహాలక్ష్మిదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన అరటినార వత్తుతో దీపారాధన చేస్తే ఇంట్లో ముందు అరిష్టాలన్నీ పోతాయి దైవికమైన పొడితోటి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నరదృష్టి గురదృష్టి మొత్తం ఉన్న ఉన్నదరిద్రాలన్నీ కూడా పోతాయి మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు ఎవైతే ఉన్నాయో అవి కూడా ముడిపడతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఎట్లా ఉన్నారు అనేటువంటి విషయం మీద ఎక్కువగా దృష్టి పెడతారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అయితే వాళ్ళు క్షేమంగా ఉన్నారని తెలుసుకొని మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందగలుగుతారు మీ మీద ఉన్న బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు ఇతర దృష్టిలో ఎక్కడ కూడానో మీరు తప్పు చేశారు అని చెప్పని అనడానికి ఒక్క ఆధారం కూడా ఉండదు ధర్మాన్ని నమ్ముకొని జీవించే మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు కూడాను విద్య విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విద్యలో అభివృద్ధి కూడా పొందగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ కర్కాట రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ మైదానికి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి